చేత పిలువబడతాడు. మూడు రూపములకు, మూడు కాలములకు, మూడు మూర్తులకు మూలమగుచు భేదమగుచు తుదిగా భేదమయ్యొప్పారు బ్రహ్మవనగనీవే బాలనయన. వెళ్ళిపోయిన కాలం, నడుస్తున్న కాలం, వచ్చే కాలం అని మూడు కాలాల పేర్లతో పిలుస్తాం. కానీ యథార్థమునకు ఒకటే కాలస్వరూపం. నిన్న వెళ్ళిపోయిన వాడికి మళ్ళీ భవిష్యత్ కాలం లేదు, కానీ ఉన్నవాడికి ఇంకో భవిష్యత్ కాలం ఉంది. అంటే కాలం నిజంగా ఓడికుండడం ఓడి బోడం ఉంటుందా? ఎవడికి వాడాలో విభాగం చేసుకుని చూసుకుంటున్నాడు అంతే. కానీ యథార్థమునకు ఒకటే అయిన కాలము మూడుగా కనబడినట్టు, ఒకటే అయినటువంటి పరబ్రహ్మము సృష్టికర్త బ్రహ్మగా, స్థితికర్త విష్ణువుగా, ప్రళయకర్త పరమేశ్వరుడిగా మూడుగా కనబడినట్టు, ఒక్క పరమశివుడే మూడు మూర్తులవుతాడు. సృష్టికి బ్రహ్మగా, స్థితికి విష్ణువుగా, లయకి పరమేశ్వరుడుగా మారుతూ ఉంటాడు. మూడు పేర్లతో ఈ లోకాన్ని నిలబెడుతూ ఉంటాడు. నేను మీకు బాగా అర్థమయ్యేటట్టు చెప్పాలి అంటే, నేను ఏదో ఓ కొబ్బరి కాయ ఒకటి నాకు దొరికింది. ఆ కొబ్బరికాయకు ఉన్నటువంటి పీచు ఇలా పైకుండేటట్టుగా పైకెత్తి దాన్ని కొంచెం కుచ్చు కుచ్చు కిందకి చేసి దాన్ని జటాజూటం కింద తిప్పి దానికి సన్నని రుద్రాక్ష మాల ఒకటి తీసుకొచ్చి చుట్టాను. చుట్టి దానికి ఓ చిన్న మారేడు దళం ఒకటి తీసుకొచ్చి ఇలా అంటించాను. ఈయన ఇలా ఉండేట్టుగా పైకి ఓ దళం, ఇటు పక్కలకి రెండు దళాలు వచ్చేట్టు. ఇప్పుడు మూడు కందులతో ఉన్నటువంటి త్రయంబక స్వరూపం కింద పరమశివుడిలా కనపడుతున్నాడు. పైన శిఖ రుద్రాక్షమాల, మెడలో ఓ చిన్న స్ఫటికమాల వేశాను. ఇప్పుడు అదేమిటి? శివస్వరూపం. ఓ కొబ్బరికాయని శివుడిగా మార్చింది ఎవరు? నేనే. ఇప్పుడు ఏదో కవిరేవ ప్రజాపతి యథాస్మై రోచతే విత్వం విశ్వం తథైతత్ పరివర్తతే అంటారు. ఎలా అనుకున్నాడో అలా మార్చాడు. ఇప్పుడు బ్రహ్మ సృష్టి చేశాడు కాబట్టి ఎవరైనా చూసి దేవుడు చెప్పు అన్నారనుకోండి, శివుడు అంటారు. ఇప్పుడు ఆయనే ఏం చేశాడంటే కొంతసేపు అలా ఉంచాడు, తర్వాత మెల్లిగా మారేడు దళం తీసేశాడు, రుద్రాక్షమాల తీసేశాడు, ఆ వేసిన స్ఫటికమాల తీసేశాడు, ఆ కుచ్చుని మళ్ళీ దాన్ని కొప్పుగా పెట్టిన దాన్ని మళ్ళీ కుచ్చు సరిగ్గా ఇలా నిటారుగా ఉండేట్టుగా మళ్ళీ దువ్వేశాడు, ఆ పెట్టినటువంటి ఆ పైన నున్నగా చేసిందంతా తీసేశాడు. తీసేసి ఇప్పుడు అదే పట్టుకొచ్చి పూజలో పెట్టాడు. పెట్టి ఠాంగున మొదలగొట్టి ఈశ్వరుడికి నైవేద్యం పెట్టేశాడు. ఇప్పుడు దాన్ని శివుడిగా మార్చినప్పుడు సృష్టికర్త, కొంతసేపు ఉంచినప్పుడు స్థితికర్త, తగలగొట్టేసినప్పుడు ప్రళయకర్త. ఇప్పుడు తానే మూడైనట్టు పరమేశ్వరుడు మూడవుతూ ఉంటాడు. మూడై లోకములన్నిటిని సృజిస్తాడు. సృజించాలంటే అసలు దానికి కావలసిన పదార్థాలు తన దగ్గర ఉన్నవాడు కదా సృజించగలడు, లేనివాడు ఎలా సృజిస్తాడు? మహాప్రళయమునందు ఈ బ్రహ్మాండమునకు సంబంధించినటువంటి విభూతినంతటినీ తన శరీరానికి అలదుకుంటాడు. కంప్యూటర్ మైక్రో చిప్స్లో ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసినట్టుగా విభూతి కణాల్లో దాచుకుంటాడు జీవుల యొక్క కర్మ ఫలితాల్ని. మళ్ళీ ఆయన సృష్టి చెయ్యాలనుకున్నప్పుడు మళ్ళీ అందులోంచి జీవులందరినీ సృష్టిస్తాడు. మళ్ళీ లోకాలన్నింటినీ లయం చెయ్యాలనుకున్నప్పుడు తలలోకి తీసుకుంటాడు. చాలామంది ఒక దుష్టమైన మాట మాట్లాడుతూ ఉంటారు, శివుడంటే చంపేస్తాడండి ప్రళయకర్త అంటుంటారు. చాలా తప్పు. లయము అన్న మాటకి మూడు అర్థాలుంటాయి. స్వల్పకాలిక ప్రళయము, ఆత్యంతిక ప్రళయము, మహాప్రళయము అని మూడు ప్రళయాలుంటాయి. అందులో స్వల్పకాలిక ప్రళయము అంటే నిద్ర, మన ఒళ్ళు మనకి తెలియదు. ఏమంటే రాత్రి అంతలా నిద్ర, అప్పుడైతే అప్పుడే తెల్లవారిపోయిందా అంటాడు. ఏమంటే బాగా నిద్ర పట్టిందా అన్నారనుకోండి, ఏమిటో గాఢ నిద్ర పట్టింది ఎంత బాధ అనుకున్నారు అని ఎవడైనా అంటాడు. ఏంటి ఎంత హాయిగా ఉందోనండి బాబు, బలి నిద్ర పట్టేసింది అంటాడు. నిద్ర సుఖస్వరూపం. రాత్రి నిద్రాకాలిక సుఖాన్ని ఇచ్చి ఆ నిద్రలో ఇంద్రియములకు శక్తినిస్తాడు. ఆ నిద్ర లేదనుకోండి ఆకలేదు, ఆకలి లేదనుకోండి నిద్ర పట్టదు. ఈ కంటికి కడుపుకి ఉండే సంబంధం, కడుపు నిండిపోయింది అనుకోండి కనురెప్ప పడిపోతుంది. కనురెప్ప తెరిచి ఉండాలనుకోండి కడుపు సాత్విక పదార్థంతో బాగా ఖాళీగా ఉండాలి. అందుకే ఉపవాస నియమంలో అన్నం పెట్టకుండా పాలు లాంటివి పోసి నించోపెట్టమంటారు శరీరాన్ని. అంతేగాని కడుపు నిండా తినేయించండి, ఎవరు చెప్పాడండి ఉపవాసం చేయమని? నీ కర్మ తిను ఆవలింతలు వచ్చి కళ్ళు మూతలు పడి కింద పడతావు. కంటికి కడుపుకి సంబంధం ఉంటుంది. రాత్రి నిద్రపోకపోతే పొద్దున్న ఆకలేదు, పొద్దున్న ఆకలి కడుపు నిండా తినకపోతే రాత్రి నిద్ర పట్టదు. ఈ రెండు సక్రమంగా లేవు అంటే ఆరోగ్యం బాగులేదని గుర్తు. అందుకే ధృతరాష్ట్రుడు మహాభారతంలో విదురుణ్ణి పిలిచి నాకు నిద్ర పట్టట్లేదు, ఏమైనా మంచి విషయాలు చెప్పమంటే నీకేమైనా జబ్బుందా అని అడిగాడు విదురుడు. నిద్ర పట్టని వాళ్ళ జాబితా ఒకటి చెప్పాడు ఆయన. పరస్త్రీ మీద కాంక్ష ఉన్నవాడు, పరుల ధనాన్ని ఎత్తుకొద్దాం అనుకున్నవాడు, మాత్సర్య బుద్ధి ఉన్నవాడు, ఒంట్లో అనారోగ్యం ఉన్నవాడు, ఇలాంటి వాళ్ళకి నిద్ర పట్టదు. ఇందులో నువ్వు ఏ కోవకి చెందినవాడివని అడిగాడు.
నా తమ్ముడి బిడ్డ రాజ్యం ఎత్తుకొద్దాం అనుకుంటూ ఉంటాను, నా కొడుకు ఇద్దాం అనుకుంటాను, దొంగబుద్ధున్నవాణ్ణి, మాత్సర్యం ఉంది, నీ దగ్గర నిజం ఒప్పుకుంటాను లే విదురా, చెప్పు నాలుగు మంచి మాటలు నిద్రపడుతుందంటాడు. సత్పురుషుడి దగ్గర కనీసం నిజం చెప్పి మాట్లాడాడు కాబట్టే కళ్ళు లేని ధృతరాష్ట్రుడికి కళ్ళిచ్చి విశ్వరూప దర్శనం ఇచ్చాడు కృష్ణ పరమాత్మ. విదురుడి దగ్గర కనీసం మనసు విప్పి మాట్లాడాడు కాబట్టి. కాబట్టి ఆయనే సృష్టికర్త, ఆయనే స్థితికర్త, ఆయనే ప్రళయకర్త అనడానికి ఆయన చేతిలో ఢమరుకం ఉంటుంది నటరాజుకి. ఆ ఢమరుకం కదిపాడనుకోండి, అందులోంచి మాహేశ్వర సూత్రములు వస్తాయి, అందులోంచి సమస్తమైన సృష్టి వస్తుంది. రెండు, అంత నృత్యం చేస్తూ పళ్ళు బిగబట్టి చేయడు, చిరునవ్వుతో ఉంటాడు. ఆ చిరునవ్వు స్థితికారకత్వం, లోకాన్ని కాపాడడం. ప్రళయం, ఒక చేతిలో అగ్నిహోత్రం ఉంటుంది, లోకాన్నంతటినీ కూడా లయం చేయడం. శివుడు చేసే ఉపకారాల్లో మొదటి ఉపకారం స్వల్పకాలిక లయం, నిద్ర పట్టిస్తాడు. నిద్ర పట్టించాడంటే దాని అర్థం పొద్దున్న లేచి అన్నం తింటున్నాడు, ఆకలిస్తోంది, ఆకలేసి అన్నం తింటున్నాడు, మళ్ళీ పడుకుంటున్నాడు, మళ్ళీ పడుకుంటున్నాడు, మళ్ళీ లేస్తున్నాడు, మళ్ళీ అన్నం తింటున్నాడు, ఆరోగ్యంగా ఉన్నాడు, ఆరోగ్యంగా ఉన్నాడు, తేజస్సుతో ఉన్నాడు, తేజస్సుతో ఉన్నాడు, వేదం చెప్పిన కర్మను అనుష్ఠానం చేస్తున్నాడు, అనుష్ఠానం చేస్తున్నాడు, పది మందికి పనికొస్తున్నాడు, పనికొస్తున్నాడు, పుణ్యం వల్ల తన యొక్క పాప అమలని పోగొట్టుకుంటున్నాడు, పోగొట్టుకుంటున్నాడు, మళ్ళీ పుట్టవలసిన అవసరం లేని జ్ఞానం కలగడానికి కావలసినటువంటి యోగ్యతని సంతరించుకుంటున్నాడు. ఇప్పుడు దీనికంతటికి హేతు ఎక్కడుంది? అన్నం తినడంలో, నిద్రపోవడంలో ఉంది. కాబట్టి స్వల్పకాలిక లయాన్ని ఇచ్చేవాడెవరు? పరమశివుడు. కాబట్టి అది మొదటి లయం. పరమశివుడు లయకారకుడు అండి, మాకు అక్కర్లేదన్నవాడికి మూడు రోజులు నిద్ర పట్టలేదు అనుకోండి, అప్పుడు తెలిసొస్తుంది వాడికి శివుడు చేసే ఉపకారం ఏమిటో. రెండోది ఆత్యంతిక ప్రళయం. జ్ఞానమిచ్చేవాడెవరంటే పరమశివుడు. జ్ఞానదాత మహేశ్వర. జ్ఞానం అంటే బీకాము బీఏ చదువుకోవడం కాదు, జ్ఞానము అన్న మాటకు అర్థం ఏంటంటే ఏది తెలుసుకున్న తర్వాత ఇంకొకటి తెలుసుకోవలసిన అవసరం లేదో. వేదము అంటే విద్ అన్న ధాతువులోంచి వచ్చింది. ఏది తెలుసుకుంటే ఇంకొకటి తెలుసుకోక్కర్లేదు, ఇక మళ్లీ పుట్టవలసిన అవసరం ఉండదో, అది జ్ఞానం. ఆ జ్ఞానము పుస్తకముల చేత రాదు, భక్తితో కూడిన కర్మార్జనము చేత ప్రీతి చెందిన భగవంతుని యొక్క అనుగ్రహ వర్ష రూపంలో జ్ఞానం వస్తుంది. ఆ జ్ఞానం ఇవ్వగలిగినటువంటి వాడు పరమేశ్వరుడు. కాబట్టి ఆత్యంతిక ప్రళయం ఆయనే చేస్తాడు, మహాప్రళయం అని సృష్టినంతటినీ లయం చేస్తాడు. అప్పుడు ఒరే ఎన్ని జన్మలు ఇచ్చానరా, ఎన్ని శరీరాలు ఇచ్చానరా, వీడు నన్ను పొందలేకపోతున్నాడు, పోన్లే వీళ్ళు నన్ను ఎలాగో పొందలేకపోతున్నారు, నేనే వీళ్ళని పొందేస్తానని ఆయన వాళ్ళని పొందుతాడు. దాన్ని మహాప్రళయం అంటారు. అంటే ఎన్ని మాటలు పరీక్ష రాసినా 30 మార్కులు, 32, 33, 34 వరకు వస్తారు తప్ప వాడు పాస్ అవడం. అప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుంది, మోడరేషన్ ఇచ్చి 30 వచ్చినా పాస్ అయిపోయాడంటే. ఇప్పుడు వాడు పాస్ అయిపోలేదు, ప్రభుత్వం పాస్ చేసేసింది. అలా వాడు తరించలేదు, ఈశ్వరుడు తరింప చేసేసాడు. ఎలాగంటే నువ్వు నన్ను పొందలేవు, నేను నిన్ను పొందేస్తాను. అంటే నల్లపూసలు ఎగిరి మైనపు ముద్దని పట్టుకోలేకపోతే మైనపు ముద్ద వచ్చి నల్లపూసల మధ్యలో పడిపోయింది అనుకోండి, అవి అంటూ పోతాయి. మైనపు ముద్ద నల్లపూసల్ని తనకు అంటించుకున్నట్టు శివుడు లోకాన్ని తన చేత పొందింపచేస్తాడు, తానే పొందుతాడు. అది మహాప్రళయం. ఒరే ఎన్నాళ్ళు ఇలా పుట్టి చచ్చి ఎన్ని కోట్ల జన్మలు తిరుగుతావు, కొంతసేపు విశ్రాంతి తీసుకో అని కొంత విశ్రాంతి తర్వాత మళ్ళీ పునఃసృష్టి చేస్తాడు. అప్పుడు మళ్ళీ జీవులు బయటికి వస్తారు. అలా వస్తే ఉపయోగం ఏమిటండి అంటారేమో, అంటే మధ్యలో ఏదో కాసేపు విరామం ఇవ్వడం, బయటికి వెళ్ళి వేరుశనక్కాయలు కొనుక్కోవడానికి, అలాంటి వాటి కోసం విరామం కాదండి. జన్మలలో యుగము మారితే ధర్మ లక్షణము మారుతుంది. కృతయుగం ఉందనుకోండి పూర్తిగా ధర్మం, అప్పుడు వచ్చాడనుకోండి మళ్ళీ జీవుడు ధర్మమునందు అనురక్తి కలిగి తరించిపోతాడు. అందుకని యుగం మారే వరకు జీవులను అట్టెపెట్టి మళ్లీ సృష్టి చేస్తాడు. ఈ మహోపకారం చేస్తాడు కాబట్టి స్వల్పకాలిక లయము, ఆత్యంతిక ప్రళయము, మహాప్రళయము అని మూడు ప్రళయముల చేత లోకాన్ని కాపాడతాడు కాబట్టి అగ్నిహోత్రాన్ని పట్టుకుంటాడు. ఇప్పుడు బ్రహ్మరూపంలో, విష్ణు రూపంలో, శివరూపంలో ఉండేది ఎవరు? ఆయనే ఉంటాడు. అందుకే చిదంబరం వెడితే ఉండేటటువంటి చమత్కారం ఏమిటంటే ముగ్గురిని ఒక్కసారే చూడొచ్చు. ఎలా చూడొచ్చు అంటే, ఒకటి ఉన్నది అంటే ఉండడానికి ముందు ఉండవలసినది ఏదో అది ఉన్నది అనే కదా గుర్తు. ఇప్పుడు ఈ శరీరం ఉన్నది అంటే ఈ శరీరం సృజింపబడడానికి హేతువైన తల్లిదండ్రులు ఉన్నారని కదా గుర్తు. మా అమ్మగారు నాన్నగారు ఒకప్పుడు ఉన్నారు, వారు ఉన్నారు కాబట్టి కదా ఈ శరీరం వచ్చింది, లేకపోతే ఈ శరీరం ఎక్కడి నుంచి వస్తుంది? చిదంబరం క్షేత్రంలో గోవిందరాజస్వామి వారు ఉంటారు, అది విచిత్రం. పెద్ద విష్ణు క్షేత్రం, అందులో మహానుభావుడు దేవాలయంలో ఇలా పడుకుని ఉంటారు గోవిందరాజస్వామి. అంటే ఆయనే కదూ ఆ పరమశివుడే స్థితికర్త, అందుకే విష్ణు రూపంలో పడుకుని ఉంటాడు.
ఆయనే ఆకాశస్వరూపుడై మారేడు దళాలతో చిదంబరంలో ఆకాశలింగంగా ఉంటాడు. వీళ్ళిద్దరూ ఉన్నారు అంటే నేనున్నానంటే తల్లిదండ్రులు ఉన్నట్టు, వీళ్ళిద్దరు ఉన్నారంటే బ్రహ్మగారు ఉన్నారనే కదా గుర్తు, కాబట్టి బ్రహ్మగారు ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ముగ్గురు మూర్తులు అక్కడే ఉన్నారు. అందుకే అప్పయ దీక్షితుడు వారి చిదంబరం క్షేత్రానికి వెడితే గోవిందరాజస్వామి వారి దగ్గర నించుని ఆనంద భాష్పాలు కారుస్తూ స్తోత్రం చేశారు, నాకు మారమణుడు ఉమారమణుడు ఇక్కడ కనపడుతున్నారన్నారు. మారమణుడు అంటే మా అంటే లక్ష్మి, రమణుడు అంటే ఆమె యొక్క భర్త శ్రీ మహావిష్ణువు, ఉమారమణుడు అంటే ఉమ యొక్క భర్త పరమేశ్వరుడు, ఇద్దరూ నాకు ఇక్కడే దర్శనం అవుతున్నారు ఒకే చోట అని ఆనంద భాష్పధారలతో ఆయన స్తోత్రం చేశారు. కాబట్టి శివకేశవుల మధ్య భేదం పాటించకుండా తత్వత ఉన్న ఒకే ఒక వస్తువుని చూడడానికి యోగ్యమైనటువంటి క్షేత్రము చిదంబర క్షేత్రం. దాన్ని ఆ దృష్టికోణంతో చూడాలి. అవి రెండు వస్తువులు కావు, ఒక వస్తువే రెండుగా కనపడుతూ ఉంటుంది. చూడండి, నేనే ఉన్నాను, నా బిడ్డల దగ్గరికి వెళ్ళాను అనుకోండి, నాన్నగారండి అంటారు, మా ఆవిడ ఏమండి అంటుంది, అయ్యో మీరే భర్త మీరే తండ్రి ఎలా సాధ్యం అని ముక్కు మీద వేలేసుకుంటారేంటి, భర్త తండ్రి ఏమిటి, ఎన్ని పాత్రలు ఉన్నాయో నాకు, నేను నా కార్యాలయానికి అడితే ఉద్యోగిని, ఇప్పుడు ఇక్కడ కూర్చుంటే ప్రవచనం చేసేటటువంటి ధర్మానికి కట్టుబడి ఉన్నవాణ్ణి, నేను వీధిలో తిరిగితే పౌరుణ్ణి, నేను మా నాన్నగారి దగ్గర కొడుకుని, మా అక్కగారి దగ్గర తమ్ముణ్ణి, మా చెల్లెలికి అన్నయ్యని, నా బిడ్డలకి తండ్రిని, నా భార్యకి భర్తని, ఇన్ని పాత్రలు నేనొక్కడే పోషించగలిగింది, ఒక్క పరమాత్మ శివకేశవులుగా కనపడితే ఆనందపడిపోవద్దు, దానికి భేదాలతో గుడ్డలు బాదుకోవలసిన అవసరమేముంది. అందుకే ఒకే పరమాత్మ ఈ రెండు కలిపి కూడా దర్శనమిచ్చాడు ఒక్కొక్క చోట. పోతనగారు పరవశించిపోయి పూతనా సంహార ఘట్టంలో విషధర రిపు గమనికి విషగళ్ళసకు నికి విమల విషసయ్యనికి విషభవభవ జనకునికి విషకుచను విషము కొనుట విషమే తలపన్న అన్నారు. శ్రీకృష్ణ పరమాత్మ పూతనా సంహారం చేయడానికి పూతన యొక్క స్తన్యములలో విషములో విషముతో కూడిన పాలు తాగేస్తే విషధరరిపు గమనునికి విషాన్ని ధరించినవిటి పావులు పావులకి శత్రువు, గరుత్మంతుడు గరుత్మంతుణ్ణి వాహనంగా చేసుకుని తిరిగేటటువంటి వాడికి విషధరరిపు గమనునికి విషగళసకునికి కంఠమునందు హాలాహల భక్షణం చేసి కంఠంలో పెట్టుకున్నవాడు పరమశివుడు. ఆ పరమశివుడికి చిలికాడైనటువంటి వాడు శ్రీ మహావిష్ణువు. కాబట్టి వాళ్ళిద్దరు ఒకటే. అసలు తిక్కనగారికి అయితే అలా కూడా కాదు, ఇద్దరూ కలిపి ఒకటే కనబడ్డారు. కరుణారసము పొంగి దొరపెడు తప్పున శిశిరేఖ అమృతంబు జలువార హరినీల పత్రిక సురభిచందనమున్న గతినాభి ధవళ పంకజము మెరయ. అలాగే ఆ గురి అయిన చలమున లోకరక్షణ మనంగళమున ఛాయదోప ప్రథమగ్రిణీతించు భానుబింబమునాన వరమున కౌస్తుభ రత్నమొప్ప సురనదియును కాళింతియును బెరసినట్టి కాంతి పూరమ్ము శోభిల్లు శాంతమూర్తి నా మనసు ఆనందమగ్నముగ చేసి యలమి సన్నిధి చేసి సర్వేశ్వరుండు అని చెప్పుకున్నారు. హరిహరమూర్తిగా ఒకే పరమాత్మ కంఠంలో నల్లని మచ్చతో పరమశివుడిగా, పైన చంద్రరేఖతో, వక్షస్థలంలో కౌస్తుభంతో, నాభి దగ్గర నుంచి వచ్చినటువంటి కమలంలో ఆడుకుంటున్న బ్రహ్మగారితో, గంగానది తెల్లగా యమున నల్లగా కలిసి వచ్చి నా ముందు ప్రవహించినట్టుగా సురనిదియును కాళింతియును బెరసినట్టి కాంతి పూరంబు శోభిల్లు శాంతమూర్తి, శాంతమూర్తి అయినటువంటి పరమేశ్వరుడు శివ కేశవుల సమాహార స్వరూపుడై హరిహర స్వరూపమై నా కన్నుల ఎదుట కనిపించాడు అని చెప్పుకున్నారు తిక్కనగారు. కాబట్టి ఉన్నది ఒకే పరమాత్మ తత్వము, అది తప్ప ఇంకొకటి లేదు, ఉన్నదా ఒక్క వస్తువే అన్నదాన్న అద్వితీయమైనటువంటి అద్వైతానుభూతి ఎందు నిలబెట్టగలిగినటువంటి పరమపావనమైన క్షేత్రము అదిగో ఆ చిదంబర క్షేత్రం. అటువంటి చిదంబర క్షేత్రంలో అమ్మవారు శివకామ సుందరి. ఆవిడ బయటికి వచ్చి పరిపాలన చేయదు, ఒక్కొక్క చోట ఒక్కొక్క విభవం. పార్వతీ పరమేశ్వరులలో మధురై వెడితే మీనాక్షి పరిపాలన చేస్తుంది, కంచిలో కామాక్షి పరిపాలన చేస్తుంది, చిదంబరంలో మాత్రం ఇంటి లోపల ఎక్కడో ఉంటుంది. ఆవిడ వంట చేస్తూ ఇంటికి వచ్చినటువంటి బిడ్డలకు అన్నం పెడుతూ భక్తుల్ని ఆదరిస్తూ భర్తగారు ఇంటికి వచ్చేటప్పటికే గబగబా భోజనం పెట్టి తాంబూలం ఇచ్చి మిగిలినటువంటి పదార్థాన్ని తింటూ పరమ పాతివ్రత్యంతో కూడుకున్న ఇల్లాలిగా ఇంటి లోపల ఉంటుంది తప్ప బయట పరిపాలన చేయదు. అందుకే చిదంబరంలో నటరాజు కనపడతాడు, కనకసభ, చిత్సభ, వ్యాఘ్రపాదుడు, పతంజలి వీళ్ళందరూ కనపడతారు. దక్షిణామూర్తి దేవాలయం శివకామసుందరిని చూడాలంటే గుడి లోపలికి వెనక భాగానికి వెడితే లోపల కనపడుతుంది తల్లి. ఆ ఒక్క చిదంబరంలోనే ఆశ్చర్యం ఏమిటంటే మహానుభావుడు దక్షిణామూర్తి అద్భుతమైనటువంటి దేవాలయం.
మౌనవ్యాఖ్యా ప్రకటిత పర బ్రహ్మతత్వం యువానం వర్షిష్టాంతే వసదృషిగణైరవృతం బ్రహ్మనిష్టై ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానంద రూపం స్వాత్మారామం ముదితవదనం దక్షిణామూర్తిమీడే. నోరి విప్పి మాట్లాడకుండా చిన్ముద్ర పట్టి ఆ ముద్ర చేత భాష్యం చెప్పాడు. ఆశ్రయించిన మునులందరికీ కూడా జ్ఞానం అబ్బింది. అటువంటి దక్షిణామూర్తి దేవాలయం పైకప్పు మీద ఉండేటటువంటి బొమ్మలు చూస్తే వాళ్ళు ఎప్పుడో ఔషధీ రసాలతో చక్కగా గీసినటువంటి బొమ్మలు, అసలు అటువంటి అపురూపమైనటువంటి బొమ్మలు ఎక్కడా కనపడవు. ఆఖరికి శుక్రశోణితములు రెండూ కలిసి ప్రత్యుత్పత్తి అయ్యేటటువంటి విశేషాల్ని పాములు ఒకదాన్నొకటి కలుచుకున్నట్టుగా గీసినటువంటి బొమ్మలు పరమాద్భుతంగా ఉంటాయి. అటువంటి చిదంబర క్షేత్రంలోనే నటరాజస్వామి వారి పక్కన మహానుభావుడు ఆ శరభైశ్వరుడు ఉంటాడు. ప్రత్యేకంగా అడిగితే అర్చకులు తలుపు తీసి చూపిస్తారు. ఆయన ఆ హిరణ్యకశిప సంహారం చేసినటువంటి నృసింహస్వరూపం కన్నా కూడా ఉద్ధతితో ఉంటాడు. గరుడ పక్షి రూపంలోనూ సింహస్వరూపం రెండూ కలిసినటువంటి శరభస్వరూపం చూడాలంటే ఒక్క చిదంబరంలోనే చూడాలి. నటరాజసభ దగ్గర అంత గొప్ప క్షేత్రం, అంత గొప్ప క్షేత్రంలో నటరాజస్వామికి ఉండేటటువంటి గొప్పతనం ఏమిటంటే ఒక కాలమునందు ప్రత్యేకంగా ఆయనకే దర్శనం, తప్ప ఇంకొక దర్శనం ఉండదు. నటరాజుగా ఆయన నిలబడ్డాడనుకోండి, ఇక మిగిలిన దేవాలయాల్లో ఏ దేవతలు ఉండరు. ప్రదోషవేళ అయింది అనేటప్పటికే ఆయన తాండవం మొదలు పెడతాడు. జటాటవీగల జల ప్రవాహ పావిత స్థలేగళేవలంబ్యలంబితం భుజంగతుంగమాలికాం ఢమఢమఢమఢమన్ నినాదమడ్డవర్వయం చకారచండ తాండవం తనూతు శివ శివం జటాకటాహ సంభ్రమ భ్రమం నిలింప నిజ్జరీ విలోల వీచి వల్లరీ విరాజమానమూర్ధని ధగద్ధగద్ధగద్ధగజ్జల జలల్లలాట పట్ట పావకే కిశోర చంద్రశేఖరీ రతి ప్రతిక్షణం మమ అగర్వ సర్వమంగళా కళాకదంబ మంజరీ రస ప్రవాహ మాధురీ విజృంభణా మధువ్రతం స్వరాంతకం పురాంతకం భవాంతకం మఖాంతకం గజాంతకంతకంతకంతకంతకంతకం భజేని ఆయన తాండవం చేస్తుంటే సమస్త దేవతలు వెళ్లి వాద్య పరికరములను మోగిస్తూ ఉంటారు. అందుకే దేవతలు ఎవ్వరు ఉండరు. ప్రదోష వేళలో ఒక్క పరమశివుని యొక్క సభకి చేరిపోతారు. పరమశివుని యొక్క సభకి చేరిపోయినప్పుడు అందరూ కూడా ఏదో ఒక వాద్యాన్ని మ్రోగించి ఆయన తాండవానికి సహకరిస్తారు. ఏమీ చేయకుండా నిలబడేది ఇద్దరే ఉంటారు, ఒకడు వ్యాఘ్రపాదుడు, ఒకడు పతంజలి. పతంజలి కిందంతా పాము రూపం, పైన మనుష్య రూపం. వ్యాఘ్రపాదుడు కిందంతా పెద్దపలి రూపం, పైన మనుష్యుని యొక్క తలకాయ. అంటే పరమశివుని యొక్క సన్నిధానంలో క్రౌర్యానికి మారుపేరైనటువంటి పెద్దపులి, పాము కూడా పరమ ప్రశాంతతతో అలా చూస్తుంటాయి తప్ప తమ యొక్క వ్యగ్రతని వ్యక్తం చెయ్యవు. అన్ని ప్రాణులు ఆయన దగ్గరికి వెళ్ళేటప్పటికీ అంత శాంతిని పొందేస్తాయి. అనడానికి వ్యాఘ్రపాదుడు, పతంజలి ఒక ఉదాహరణ. కాదు కాదు, అసలు చిదంబరంలో వ్యాఘ్రపాదుడి కోసమే ఆనంద తాండవం చేస్తుంటట. ఆయన ఒక్కొక్క చోట చేసే తాండవానికి ఒక్కొక్క పేరు. చిదంబరంలో చేసే తాండవానికి ఆనంద తాండవం అని పేరు. అటువంటి మహానుభావుడు అటువంటి దక్షిణామూర్తి రూపంగా మౌనంగా ఉంటాడు. చిదంబరంలో ఎంత ప్రఖ్యాతితో ఉన్న శివలింగాన్ని చూశానో, మళ్ళీ ఇక్కడ భిక్షీశ్వర స్వరూపంలో భిక్షీశ్వరుడిగా ఉన్న దేవాలయంలో దక్షిణామూర్తి శివలింగాన్ని ఇవాళ దర్శనం చేసి అంత పరవశాన్ని పొందాను నేను. కాబట్టి చిదంబర క్షేత్రం అంత వైభవమైనటువంటి క్షేత్రం. అక్కడ వ్యాఘ్రపాదుడు, అక్కడే మాణిక్యవాచకర్లని పరమశివుడు అనుగ్రహించాడు. మాణిక్యవాచకర్లు పెద్దవారైపోయి చిదంబర క్షేత్రానికి వెళ్ళిపోయి ప్రతిరోజు నటరాజస్వామి వారి దగ్గరికి వచ్చి పత్తికాలు పాడుతుండేవారు, స్తోత్రాలు చేస్తుండేవారు. ఒకరోజు మాణిక్యవాచకర్లు ఇంటికి వెళ్ళిపోయిన తరువాత పరమశివుడు ఆయన వెంట వెళ్ళాడు. ఏమోయ్, వృద్ధ బ్రాహ్మణ రూపంలో వెళ్ళి ఏవో చాలా స్తోత్రాలు చేశావు, పాటలు పాడావని విన్నాను, ఏది జ్ఞాపకం ఉంటే అన్నీ పాడు వింటానన్నాడు. అయ్యో, భగవంతుడి గురించి పాడడం అంటే భగవంతుడి గురించి స్తోత్రాలు పలకడం అంటే అలసట అని తెల్లవారిపోతోంది ఆయన పాడుతూనే ఉన్నాడు. పరమశివుడు వృద్ధ బ్రాహ్మణ రూపంలో వెళ్ళి మాణిక్యవాచకర్లు చెప్పినటువంటి వాటన్నింటినీ కూడా తాళపత్ర గ్రంథాల మీద రాసి తెలతెలవారిపోతుండగా లోపలికి వెళ్లి చిదంబరంలో నటరాజస్వామి వారి సన్నిధానంలో గడప మీద తిరువాచకము అని పేరు పెట్టి ఆ పుస్తకాన్ని అక్కడ పెట్టి వెళ్ళిపోయి నటరాజస్వామి వారి యొక్క అధికార ముద్ర వేశాడు దాని మీద. అర్చకులు సుప్రభాతం పాడడానికి వచ్చి గడప మీద చూశారు, తిరువాచకం పుస్తకం కనపడింది. తిరువాచకం పుస్తకం ఇంట్లో ఉంటే చాలు, ఈ మధ్య దాన్ని ఆంధ్రీకరించారు కూడా. ఆ పుస్తకంలో ఉపోద్ఘాతం రాశాడు ఇంతటి మహానుభావుడు,
ఈయన మాటలు మాణిక్యాలు. మళ్ళీ ఈయన మాటలు వ్రాసి ఉండకపోతే భవిష్యత్తరాలకు అందవు. అందుకే చిదంబర క్షేత్రానికి అధినాథుడని ఆకాశలింగ స్వరూపుడైనటువంటి నేనే రాత్రంతా మాణిక్యవాచకర్ల చేత పాడించి ఆయన పాటలు పాడితే ఆ పాటలతో కూడుకున్నటువంటి గ్రంథాన్ని రాసి తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను, దీనికి తిరువాచకమని పేరు పెట్టానన్నాడు. గబగబా వెళ్ళి మాణిక్యవాచకర్లను తీసుకొచ్చారు. అయ్యా, రాత్రి మీరు పాట పాడారట, శివుడు విన్నట్ట, పుస్తకం రాసేట రెండని, ఏమిటి దీని భావం అన్నారు. చెబుతాను రెండని చిన్నగా వెళ్ళి నటరాజస్వామి దగ్గరికి తీసుకెళ్లి నిలబడి ఇదే దీని భావం అని నటరాజుని చూపించాడు. ఆయన ఇలా చూపిస్తున్నాడు, మాణిక్యవాచకర్లలో ఉన్నటువంటి తేజస్సు పైకి లేచి నటరాజస్వామి ఎందు కలిసిపోయింది. భక్త నందనార్ ఆ నటరాజస్వామినే దర్శనం చెయ్యాలని ఎంతో ప్రయాసపడి వచ్చి అక్కడ నిలబడితే ఆఖరికి ఆయన్ని అగ్నిలోకి తోసేస్తే అది పద్మాల మాలయ్యి ఆయన మెడలో పడితే బయటికి వచ్చి నటరాజస్వామిని ఆనందాశ్రువులతో స్తోత్రం చేస్తే నందనారులో ఉన్న తేజస్సు జ్యోతి రూపంలో చిదంబరంలో నటరాజస్వామిలో కలిసిపోయింది. ఎంతమంది భక్తుల్ని అనుగ్రహించినటువంటి క్షేత్రము చిదంబర క్షేత్రం. నరస్వరూపంలో వినాయకుడు ఉండేటటువంటి ఏకైక క్షేత్రం చిదంబరం. ఇన్ని ప్రత్యేకతలు సంతరించుకున్నటువంటి చిదంబర క్షేత్రంలో ఈ సమస్త భూతములు దేని నుంచి వచ్చాయో ఆ మూల కందమును అక్కడ చూడాలి. అది భౌతికంగా వస్తురూపంలో చూడడం కుదరదు, మానసికంగా భావనారూపంగా ఎవరు చూస్తారో వాడు తరించిపోయినట్టే. అందుకే ఆకాశాద్వాయు వాయోరగ్ని అని ఈ సృష్టి జరిగినప్పుడు మొట్టమొదట ఆకాశం, ఆకాశంలోంచి అగ్ని, అగ్నిలోంచి నీరు, నీటిలోంచి పృథివీ, ఇలా వరుసగా ఒక్కొక్క భూతం ఏర్పడి ఈ సమస్త బ్రహ్మాండములుగా విస్తరించింది. దీనికి అంతటికీ ఆధారభూతము ఆకాశము. ఆకాశము చెక్కు చెదరదు. అందుకే ఆకాశమునందు మార్పు ఉండదు. మార్పు లేనిదేదో అదే పరమేశ్వరుడు. జగత్తంతా కూడా మారిపోతుంది. షడ్వికారములతో ఉంటే జగత్, షడ్వికారములు లేకుండా ఏ మార్పు లేకపోతే ఈశ్వరుడు. జగత్ అని దేని పిలుస్తారంటే జాయితే గచ్చతే ఇది జగత్, వచ్చి వెళ్ళిపోతుంది. అందుకే ఆరు వికారములతో ఉంటుంది. అంతకుముందు లేదు, పుట్టినది, పుట్టినది, ఉన్నది, అసలు బతికి ఉండాలి కదా, ఉన్నది, పెరిగినది, పెరిగినది, మార్పు చెందినది, మార్పు చెందినది, తరిగినది, తరిగినది, నశించినది. ఓ కొబ్బరి చెట్టు అంతకుముందు లేదు, పుట్టింది, ఆ పిలక పైకొచ్చింది, ఉంది, ఏ పశువులు తినేయలేదు, ఎవరు తొక్కేయలేదు, పుట్టినది, ఉన్నది, పెరిగినది, పెరిగినది కొన్నాళ్ళ తర్వాత కన్నాలు పరిపోయి వంగిపోతుంది, మార్పు చెందినది, తరిగినది, క్షీణించిపోతుంది, విరిగి కింద పడిపోతుంది, నశించినది. ఆరు మార్పులతో శ్లోకం అంతా వెళ్ళిపోతుంది. ఏ మార్పు లేకుండా ఉండేది ఏదంటే ఆకాశం ఒక్కటే. ఆకాశానికి మార్పు ఉండదు, అది ఆధారభూతమై అలాగే ఉండిపోతుంది. అందుకే ఖ అంటే సంస్కృతంలో ఆకాశం. ఇక్కడ పరమాత్మ అలాగే ఉంటాడు. సు ఆకాశం బాగుందంటాడు ఒక్కొక్క రోజున. అబ్బా ఏమండి ఎంత తపించిపోయామండి రోహిణి కార్తీ ఎండలు, 50 డిగ్రీలు కూడా వచ్చేసింది కదండి మంధనిలో. అబ్బా ఇవాళ వానబడి కాస్త ఆకాశం నల్లగా మేఘావృతం అయితే ఎంత హాయిగా ఉందంటారు అంటాడు. ఆకాశంలో మార్పు లేదు, ఆకాశంలోకి నల్ల మబ్బులు వచ్చాయి, ఆకాశం అలాగే ఉంది, ఎండ కాసినప్పుడు అలాగే ఉంది, మబ్బులు వచ్చినప్పుడు అలాగే ఉంది. మబ్బులు వచ్చి నీకు బాగుంటే సు, అప్పుడు ఖా నీకు సు బాగుంది, సుఖ. నీకది నచ్చలేదు, దు దుఃఖ. ఖా అలాగే ఉంది. నీకు నచ్చితే సుఖ, నీకు నచ్చకపోతే దుఃఖ. భావనలు, మనసు, ద్వంద్వములు నీవి, ఏవీ లేనివాడు వాడు. వృషద్విచిత్ర తల్పయోర్ భుజంగముక్తిక స్రజో గరిష్టరత్నలుష్టయో సుహృద్విపక్షపక్షయో తృణాదవిందటిక్షయో ప్రజామహీ మహేంద్రయో సమప్రవర్తయన్మనక్కదా సదాశివం భయి. ఆయన ఎప్పుడూ ఒకలాగే ఉంటాడు, ఆయనలో ఏ మార్పు ఉండదు. ఏ మార్పు ఉండనది ఖా, అఖ ఆకాశం. అందుకని ఆ ఆకాశస్వరూపుడై అంతటా ఉండేవాడు ఏ వికారములు ఉండవు కాబట్టే నిత్యయవ్వనుడు. నిత్యయవ్వనుడు అని ఎలా అంటాం? నేనున్నాననుకోండి, నేను నిత్యయవ్వనుడు ఏం కాను. ఒకప్పుడు నేను 26 ఏళ్ల వయసులో ఉన్నాను. ఇప్పుడు ఈ శరీరానికి 26 ఏళ్ళు కాదు, 54 ఏళ్ళు. అంటే దీనికి వృద్ధాప్యం వచ్చేసింది అనొచ్చేమో. కాబట్టి ఇది ఎప్పుడూ యవ్వనంలో ఉండదు. శివుడు ఎప్పుడూ నిత్యయవ్వనంలో ఉంటాడు, యువకుడు ఆయన. అందుకే ఆయన గురించి చెప్తూ చిత్రంబట తరోర్మూలే వృద్ధా శిష్యా గురుర్యువాహ గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు చిన్న సంశయా. అమ్మవారు నిత్యయవ్వన మదశాలిని, ఆవిడ నిత్యయవ్వనంలో ఉంటుంది, ఆయన ఎప్పుడు యవ్వనంలో ఉంటాడు. అంటే వాళ్ళకి ముసలితనం రాదా?
అంటే మనం ముసలాళ్ళం ఎందుకైపోతున్నాం అంటే కాలమునకు లొంగిపోతున్నాం. ఆయన కాలమునకు లొంగడు, కాలం ఆయనకు లొంగుతుంది. అందుకని కాలాతీతుడు, కాలకాలుడు ఆయన. అందుకని పరమశివుడు శాశ్వతుడు, నిత్యుడు. ఇది చెప్పడం ఆకాశ స్వరూపం. అటువంటి ఆకాశంగా ఆయనని చిదంబరంలో ఎవడైనా చూడగలిగితే, అంటే మనసులో అటువంటి భావము రూఢము చేసుకుని దర్శనము చెయ్యగలిగితే, అలా చేసిన వాడు ఇక పుట్టవలసిన అవసరము లేదు. మరి అంతకుముందు పాపాలుంటేనండి, ఇందాక చెప్పే కదా దూదికొండలో నిప్పు నిరుసు. కాబట్టి దర్శనాద భ్రజదసి, చిదంబరం వెళ్ళి దర్శనం చేసుకుంటావా అలాగా, ఇక పుట్టవలసిన అవసరం లేదు, వెళ్ళు అన్నాడు. అయ్యి బాబోయ్, మీరు చెప్పారు కానండి, ఇవన్నీ ఏమిటి, విష్ణు ఏమిటి, శివుడు ఏమిటి, మారమణుడు ఏమిటి, ఉమారమణుడు ఏమిటి, దక్షిణామూర్తి ఏమిటి, శివకామసుందరం ఏమిటి, ఈ అల్లరంతా ఏమిటి, ఆకాశం ఏమిటి, కాయ ఏమిటి, అన్నిటికీ అతీతం ఏమిటి, మూడు మూర్తులు ఏమిటి, నటరాజు ఏమిటి, బ్రహ్మ ఏమిటి, విష్ణు ఏమిటి, లయకర్త ఏమిటి, మళ్ళీ లయంలో మూడు ఏమిటి, ఏమిటి అల్లరంతా, అయ్యి బాబోయ్ మాకు జ్ఞాపకం ఉండదండి, మేము చూడలేము, ఇంకో మాట ఏమైనా చెప్పండి, ఇంకొంచెం తేలిగ్గా చెప్పండి అంటే, దర్శనాథ ప్రసదసి జననాత్ కమలాలయే, కమలాలయంలో పుడితే నీకు ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరం ఉండదు. అదే చివరి పుట్టుక. చివరి పుట్టుక అని గుర్తు ఏమిటంటే కమలాలయంలో పుడతావు. కమలాలయం అంటే తిరువారూరు, ద్రవిడ భాషలో అయితే తిరువారూరు అని పిలుస్తారు. కమలాలయ అన్న మాటకు అర్థం ఏమిటంటే, క అంటే బ్రహ్మశక్తి, మ అంటే విష్ణుశక్తి, ఈ రెండూ ఏ శక్తిని కొలుస్తున్నాయో ఆ శక్తి కమలాలయ, పార్వతీదేవి, కామాక్షి పరదేవతాస్వరూపం. ఆ అమ్మవారికి కుడి చేతి వైపు సరస్వతీదేవి ఉంటుంది, ఎడం చేతి వైపు లక్ష్మీదేవి ఉంటుంది. ఇద్దరూ కూడా వింజామరలు వీస్తూ ఉంటారు. కలియుగం కదూ, ఎక్కడ చూసినా కుడి చేతి వైపు లక్ష్మిని, ఎడం చేతి వైపు సరస్వతిని చూపిస్తూ ఉంటారు. పరమ తప్పు. కుడి చేతి వైపు సరస్వతి ఉండాలి, ఎడం చేతి వైపు లక్ష్మి ఉండాలి. శంకరాచార్యులు వారు కూడా సౌందర్యలహరి చేస్తూ కమలాలయాస్వరూపాన్ని వర్ణించారు. అందుకే ఎప్పుడైనా అమ్మవారి పూజ చేస్తే కమలే కమలాలయే ప్రసీద ప్రసీదా అంటుంటారు. సరస్వతీ లక్ష్ముల చేత సేవింపబడుతున్నటువంటి స్వరూపం. ముత్తుస్వామి దీక్షితారు వారు ఎన్నో కీర్తనలు చేశారు అమ్మవారి మీద, తిరువారూరులో ఉన్నటువంటి పరదేవతా స్వరూపం మీద. ఆమె సరస్వత్యా లక్ష్మ్యా యది విధిహరి సపత్నో విహరతే అని శంకరాచార్యుల వారు ఏదో ఆయన ఎటువంటి వైభవాన్ని పొందుతాడంటేట, ఆ లక్ష్మీ సరస్వతుల చేత వింజామరలు వీయబడుతున్నటువంటి పరదేవతా స్వరూపానికి నమస్కరించినటువంటి వాడు, ఆ తల్లిని భక్తితో సేవించిన వాడు ఎటువంటి స్థితిని పొందుతుంటాడంటే, సరస్వత్యా లక్ష్మ్యా విధిహరి సపత్నో విహరతే. ఆయన ఆ భక్తుణ్ణి చూసి చతుర్ముఖ బ్రహ్మగారు అసూయపడతాట. ఇదేమిటి, నా భార్య కదా సరస్వతీదేవి, నాకు ఉండవలసినటువంటి సరస్వతీ విలాసం కన్నా కూడా ఎక్కువ విలాసం అయిన ఎందుందే, ఇంత గొప్ప అనుగ్రహం సరస్వతీదేవిది ఈమెకి ఎలా వచ్చింది అనుకుంటాట. అంత గొప్ప సరస్వతీ కటాక్షం పొందుతాడు. రెండవది శ్రీ మహావిష్ణువు అనుకుంటా, అక్క లక్ష్మి నా భార్య కదా, నేను పొందవలసిన ఐశ్వర్యం కన్నా వీడికి ఎక్కువ ఐశ్వర్యం ఉందేమిటి అని విష్ణువు తెల్లబోయేటంత ఐశ్వర్యాన్ని పొందుతట. అంటే దాని అర్థమేమిటి, నిజంగా ఏదో అంత ఐశ్వర్యం అంత విజ్ఞానం అని కాదు. దాని అర్థం ఏమిటంటే, ముందు సరస్వతిని చెప్పారు శంకరాచార్యుల వారు, అందుకు కమలాలయ, సరస్వతి కుడి చేతి వైపు ఉంటుంది. సరస్వతి లేని లక్ష్మి భయహేతు, పతనహేతు. సరస్వతీ కటాక్షం లేదనుకోండి, వాడికి 10 అంకులు కూడరా అన్నారనుకోండి భయం, చిక్కురాసి సంతకం పెట్టమంటే భయం, తన ఆస్తి ఎంత ఉందో తెలియదు, వేలిముద్ర వెయ్యాలంటే భయం, ఇంత డబ్బుంది ఎవడేం చేస్తాడో భయం. సరస్వతీ కటాక్షం ఉందనుకోండి, అప్పుడు తనకెంత ఉందో, తన దేని మీద సంతకం పెట్టాడో తనకి తెలుసు, లేకపోతే భయం. సరస్వతీ కటాక్షం లేకపోతే దేనికి దానం చెయ్యాలో తెలియదు, దేనికి దానం చేయకుండా ఉండాలో తెలియదు, ఎక్కడ ఖర్చు పెట్టాలో తెలియదు, ఎక్కడ ఖర్చు పెట్టకూడదో తెలియదు. ఇది తెలిసి ఉండాలంటే సరస్వతీ కటాక్షం ఉండాలి. సరస్వతీ కటాక్షం ఉంటే లక్ష్మీ కటాక్షం తానే ఉంటుంది, ఇక వేరే ఉండక్కర్లేదు. అందుకే విద్వాన్ సర్వత్ర పూజ్యతే, సరస్వతీ కటాక్షం ఉన్నటువంటి వాడికి కొత్తగా ఆయన గౌరవింపబడడానికి ఆయనకి ఏదో తక్కువ అవుతుందన్న మాట లోకంలో ఉండనే ఉండదు. నాకేవో 4 ముక్కలు వచ్చాను కదా, మీ అందరూ కింద కూర్చుని నన్ను ఒక్కడిని ఇంత పరిపేసి మెళ్ళో దండేసి కూర్చోబెట్టారు. సరస్వతీ కటాక్షం ఉంటే లక్ష్మీ కటాక్షం ఉంటుందనడానికి ఇంతకన్నా ఉదాహరణ ఇక్కడ మీ ఎవరికైనా 2 ఫ్యాన్లు ఉన్నాయా, నాకు ఒక్కడికే ఉన్నాయి. అంటే సరస్వతీ కటాక్షం కించిత్తున్న నాకే ఇంత లక్ష్మీ కటాక్షం ఉంటే సరస్వతి ఉన్న చోట లక్ష్మి ఎందుకు ఉండదు. సరస్వతి ఉండి లక్ష్మి ఉంటే భద్రత, సరస్వతి లేని లక్ష్మి భయహీతు.
అని సరస్వత్యా లక్ష్మ్యా విధిహరి సపత్నో విహరతే రతేహే పాతివ్రత్యం శిథిలయతి రమ్యేన వపుషా. సరస్వతీ కటాక్షం లక్ష్మీ కటాక్షం ఉన్నాయి, పొద్దున్న చూస్తే రాత్రి కల్లోకి వస్తాడు, అంత భయంకరంగా ఉంటాడు ఆయన. ఏమైనా ఉపయోగం ఉందా? ఉండదు. కానీ కమలాలయ ఆ అమ్మవారిని కానీ సేవిస్తేట ఎటువంటి అదృష్టాన్ని పొందుతాడంటే, ఆయన రతీదేవి కన్నా కూడా, రతీదేవి భర్త అయిన మన్మధుని యొక్క అందం కన్నా కూడా గొప్ప అందగాడవుతాడట. లోకంలో అందం అంటే మన్మధుడినే చెప్తారు. మన్మధుడు అంతటి అందగాడు లేడని, అందుకని రతీదేవి చాలా సంతోషపడిపోతుందంటే మా ఆయన కన్నా ఏమిటంటుంది ఎవరన్నా చూస్తే.